హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోరుచిక్కుళ్ళతో మసాలా కర్రీ చేద్దాం. మనకు కావాల్సినవి గోరుచిక్కుళ్ళు తీసుకుని కడిగేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా ఉడికించాలి. ఆ తర్వాత నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుని గోరుచిక్కుళ్ళు కొంచెం అలా ఉంచేస్తే మనకు కావాల్సినప్పుడు వాటర్ వేసుకోవచ్చు. తర్వాత మనకి మసాలా కోసం కొద్దిగా పల్లీలు, కొద్దిగా గసగసాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, ఉప్పు అన్నీ కలిపి వేయించేసుకుని కొంచెం మిక్సీ పట్టేసుకుని పౌడర్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టి కొంచెం నూనె వేసి మనం ఉడికించిన గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. మనకి ఫ్రైగా కావాలనుకుంటే ఆ తడంతా ఎగిరిపోయేటట్టు ఫ్రైగా చేసేసి తర్వాత పౌడర్ చల్లుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీలాగా కావాలి, ముద్దగా కావాలనుకుంటే వాటర్తో సహా కొంచెం వేసి కొద్దిగా పౌడర్ వేసి కొంచెం సేపు మళ్ళీ బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ముక్కలకు కూడా ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టుకుని మసాలా టేస్ట్ వచ్చి చక్కగా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి అసలు వాడని వాళ్ళకి ఇలా మంచిగా మసాలా కర్రీ రెడీ సిద్ధమవుతుంది. మేము అల్లం వెల్లుల్లి వాడాం కాబట్టి మేము ఇలా తయారు చేసుకుంటాం. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఓకే.